లక్ష్యం కోసం లక్ష మందిలో ఉనికి చాటుదాం. భవిష్యత్తులో భారీ ఉపాధి కల్పనకు కృషి చేద్దాం. లక్ష్యంతో ప్రయత్నిద్దాం, లక్ష్యాన్ని చేరుకుందాం అనే నినాదంతో యువతి యువకుల్లో ప్రేరణ కలిగిస్తున్నారు ఉస్నాబాద్ పోలీసులు. ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడమే పరమావధిగా రేయింబవలు సేవలందిస్తున్న పోలీసులు మరోవైపు నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగం సాధించడానికి కావలసిన నైపుణ్యాలను అందించి వారి బంగారు భవితకు బాటలు వేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లోని అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులకు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లోని పై అంతస్తులో ఉన్నటువంటి పోలీసుల విడిది గదులను తరగతి గదులుగా మార్చి నేటి పోటీ ప్రపంచంలో పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలు పొందడానికి యువతీ యువకులకు కావలసిన ఇంగ్లీష్ పరిజ్ఞానం, కంప్యూటర్ నాలెడ్జ్ తరగతులను ఉచితంగా బోధింపజేస్తున్నారు పోలీసులు. ఉస్నాబాద్ ఏసీపీ సతీష్, సిఐ రఘుపతి, ఎస్ఐ శ్రీధర్లు వినూత్న ఆలోచనలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. If the question is in numbers, mention numbers also. After completion of this, just to press escape button and next. Go to stock items, mention on stock items. What are the stock items given? Mention. Capital account. He deposited some amount. One item from Anil and Rahul. Then it is coming to me. Sundry dividend. Then CGST. Which will be? Duty and taxes. దానికి మళ్ళీ అప్పుడు మళ్ళీ మా నేమ్స్ ఆల్రెడీ ఇన్వాల్వ్ చేసుకోవాలి అప్పుడు మా పిల్లలు ఎవరైనా తీకు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని బట్టి అది వదులుదాం. అప్పుడు మ్యాగజైన్ చదవడం the action is in continuous, so in such case this present continuous object, this is the structure of the present continuous tense. So హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లోని యువతి యువకులకు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పైన కంప్యూటర్, ఇంగ్లీష్ సబ్జెక్టులలో ఉచిత ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అక్టోబర్ మొదట ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయ్యి సెకండ్ మంత్ నడుస్తూ ఉంది. మొదటి బ్యాచ్ ఎండ్ అవ్వబోతుంది. సెకండ్ బ్యాచ్ డిసెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా కూడా డిసెంబర్ ఫస్ట్ నుంచి ట్రైనింగ్ కనుక తీసుకోవాలనుకుంటే సంబంధిత హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ పోలీస్ స్టేషన్లో పేరు నమోదు చేసుకొని ఈ ట్రైనింగ్ను వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఇందులో కంప్యూటర్ సంబంధించిన విషయాలలో ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, టాలీయింగ్, బేసిక్స్ ఇన్ కంప్యూటర్స్, హార్డ్వేరు, కొద్దిగా సాఫ్ట్వేరు, వైరస్ ఇష్యూస్ మీద నేర్పుతాము. బేసిక్స్ ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ వాటి మీద కూడా కంప్యూటర్ దస్తగిరి మాస్టర్ చేత ప్లస్ ఇంగ్లీష్ రాజమల్లయ్య ఇంగ్లీష్ టీచర్ జెడ్పిఎస్ఎస్ హుస్నాబాద్ వారి చేత బోధించబడుతుంది. కాబట్టి యువతి యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.
ఇలాంటి న్యూస్ నేను వాట్సాప్ గ్రూప్లో చూశాను. ఈ చూసినప్పటికీ ఇది చెప్తారో చెప్పరాసలు అని నాకు అనుకుంటే, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది సార్ వాళ్ళు ఇక్కడ బాగా చెప్పారు. ఇందులో వచ్చేసి రెండు కోర్సెస్ నేర్పిస్తున్నారు, ఇందులో ఒకటి సిస్టమ్ గురించి, ఒకటి స్పోకెన్ ఇంగ్లీష్ గురించి. స్పోకెన్ ఇంగ్లీష్ రాజమౌళి సార్ చెప్తారు, కంప్యూటర్ క్లాస్ ఏమో దస్తగిరి సార్ చెప్తారు. ఇది మాకు కోర్సు బాగానే యూజ్ అవుతుంది, కానీ బయట నేర్చుకున్నప్పటికీ బాగా ఫీజు అవి ఉండేవి, కానీ మేము పేదరికం నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బాగా చెప్పారు. ఇందులో కృషి చేసిన వారికి సిఐ సార్, ఎస్ఐ సార్ వారికి, లెక్చర్స్ వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్.